అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రెపరెపలాడే మన త్రివర్ణ పతాకాన్ని చూడగానే దేశభక్తితో మన రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్కసారిగా మన మెదళ్లలో మన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలను కోల్పోయినటువంటి త్యాగ ధనుల యొక్క వీర చరిత్రలు మెదులుతుంటాయి. ఒకప్పటి ఎందరో త్యాగధనుల యొక్క త్యాగ ఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి మనం ఈ స్వేచ్ఛ వాయువులు. అంతేకాదు, ఇప్పుడు కూడా మనం కంటి నిండా నిద్రపోతున్నాం, స్వేచ్ఛగా భరోసాగా ధైర్యంగా మనం నిద్రిస్తున్నాము అంటే దానికి కారణం మనం, మన భారతదేశాన్ని చుట్టూ ఒక కంచెలా ప్రహార కాస్తున్నటువంటి మన సైన్యమే. మీకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి గ్రామాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లి గూడెంకి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాధవరం. మాధవరం అనడం కంటే దీనిని మిలిటరీ మాధవరం అంటే అందరికీ బాగా తెలుస్తుందేమో. ఈ గ్రామ జనాభా దాదాపు 6,000 మాత్రమే, కానీ దాదాపు ఈ 6,000 జనాభాలో 1,500 మంది సైన్యంలో ఉన్నారు ఇప్పటికీ ఈ రోజుకి. వీళ్ళు సైన్యంలో చేరడం అనేది ఇప్పటి నుంచే కాదు, దాదాపు వీళ్ళ పూర్వీకులు కూడా మొదటి ప్రపంచంలో యుద్ధంలో పాల్గొన్నారు, రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. ఇండియాకి చైనాకి 1962లో జరిగినటువంటి యుద్ధంలో ఇండియా చైనా వార్లో పాల్గొన్నారు. 1965 1971లో జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. 1999 1999లో జరిగినటువంటి మనందరికీ తెలిసినటువంటి కార్గిల్ యుద్ధంలో కూడా ఈ గ్రామం నుంచి పాల్గొన్నటువంటి సైన్యం ఉంది. ఇలా ఎన్నో యుద్ధాలలో సైన్యం తరపున పాల్గొని తమ ప్రాణాలను కోల్పోయినటువంటి వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నారు. ఆ ప్రాణ త్యాగానికి చిహ్నంగా ఈ ఊరి మధ్యలో ఒక స్థూపం కూడా ఉంటుంది. అయితే వీళ్ళ చరిత్ర ఇప్పటిది కాదు, 17వ శతాబ్దంలోనే మొదలైంది. అప్పటి ఒడిస్సా దక్కని ప్రాంతాన్ని పరిపాలించినటువంటి గజపతి వంశానికి చెందినటువంటి రాజు పూసపతి మాధవ వర్మ బ్రహ్మ. ఈ రాజు ఏం చేశాడు అంటే తన రాజ్య సంరక్షణ కోసం ఈ గ్రామానికి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అరగోలను అనే గ్రామంలో ఒక పెద్ద కోట, ఒక దుర్గం ఒక కోట నిర్మించాడు. ఈ కోటను సంరక్షించడానికి ఇతను ఏం చేశాడు అంటే ఉత్తరాంధ్ర నుండి సైన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కొన్ని భూములు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళని ఆ కోటను సంరక్షించడానికి సైన్యంగా పెట్టుకున్నారు. ఆ సైన్యమే వాళ్ళు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి మాధవవరం అనే పేరు పెట్టుకుని అప్పటి నుంచి దాదాపు 17వ శతాబ్దంలో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈరోజు వరకు కూడా ఆ గ్రామస్తులు తరతరాలుగా భారతదేశ సైన్యానికి సేవ చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి సంవత్సరము ఆ గ్రామం నుంచి సైన్యంలోకి పోయే యువత ఉంది. దేశ సంరక్షణే వాళ్ళ ధ్యేయం, దేశ రక్షణే వాళ్ళ లక్ష్యం, దేశభక్తి వాళ్ళ నరనరాన కణకణాన జీర్ణించుకొని ఉంది. ప్రతి కుటుంబం నుంచి కూడా వాళ్ళ యొక్క బాధ్యతగా, ఒక కుటుంబ బాధ్యతగా, ఒక వ్యక్తిగత బాధ్యతగా ప్రతి కుటుంబం నుంచి కూడా యువతని సైన్యంలోకి పంపించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సహజంగా సైన్యంలోకి వెళ్ళాక తిరిగి వస్తారో రారో తెలీదు, ఏ యుద్ధం జరుగుతుందో, ఏ నష్టం జరుగుతుందో, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందేమో, ఇన్ని భయాలు ఉన్నప్పటికీ కూడా ఏ భయాలు కూడా వాళ్ళ యొక్క మనసుల దరిదాపుల్లోకి రావు. కేవలం వాళ్ళ కళ్ళ ముందున్నటువంటి లక్ష్యం సైన్యం, దేశాన్ని సంరక్షించడం, దేశానికి సేవ చేయడం, ఇది మాత్రమే వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది. సో ప్రతి ఇంటి నుంచి కూడా యువతని సైన్యంలోకి పంపించడము అనేది ఆ గ్రామంలో ప్రతి కుటుంబం పాటిస్తున్నటువంటి ఆనవాయితీ. సో ఇంతటి గొప్ప దేశభక్తి ఉన్నటువంటి ఈ మాధవరానికి, మిలిటరీ మాధవరానికి, ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి ఈ వీళ్ళందరికీ కూడా, ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ఎందరో సైన్యానికి, ఇప్పుడు సైన్యంలో ఉన్నటువంటి ఈ గ్రామ యువతకి, సైన్యానికి మనం ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. సో మిలిటరీ మాధవరానికి, సో నా తరపున మరొక్కసారి నేను సెల్యూట్ చేస్తున్నాను. సెల్యూట్ మిలిటరీ మాధవరం. జై హింద్.